విధంగా మనం నిజాలు మాట్లాడుకోవాలి. దీంట్లో కేంద్ర సహకారం కూడా ఉందని చెప్పారు. పోలవరం ఏంటి, మిగిలిన విషయాల్లో కూడా కేంద్ర సహకారం. ఇవాళ రాష్ట్రంలో వేరు వేరు ఒపీనియన్లు ఉండొచ్చు, బట్ నిజం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇవాళ దేశంలో ఆయన అధికారంలోకి వచ్చిందా, 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది అధ్యక్ష, 2/3 ఆఫ్ ది కంట్రీ. ఆయన నీతి నిజాయితీతో ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశం పేరు ప్రపంచ దేశాల్లో ఇవాళ ఎప్పుడూ లేనంత ఘనంగా ఉంది అధ్యక్ష. అంత మంచి పేరు తెచ్చుకున్నారు దేశాన్ని అత్యున్నత రాజ. ఇవన్నీ మన భావితరాల కోసం చేస్తున్నారు అధ్యక్ష. అట్లాంటి నాయకుడు కూడా దేశంలో ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష, తప్పకుండా ఉంటుంది. అలాగే నేను మంత్రిగా ఉండటానికి డెఫినెట్గా నా రాజకీయ జీవితం 1982 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో రిజిస్టర్ నెంబర్ 80గా నేను సంతకం చేసి జాయిన్ అయ్యాను ఎన్టీఆర్ స్టూడియోలో. 86లో ఆ భాస్కర్ రావు గారి ఎపిసోడ్లో చాలా కష్టపడి పనిచేశాం. అది చూసి రామారావు 84లో 35 ఏళ్ళ నాడు ఎమ్మెల్సీ ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 30 ఏళ్ళు ఖాళీగా ఉన్నా. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి తప్పకుండా బీజేపీ నాయకత్వం పెద్దలు వెంకయ్యనాయుడు గారు అధ్యక్ష. వెంకయ్యనాయుడు గారు 2014 జనవరిలో ఫోన్ చేసి నువ్వు ఒకసారి రా మాట్లాడాలన్నారు. వెళ్ళాను. నువ్వు నాకు 40 ఏళ్ళు స్నేహితుడు, నేను ఎప్పుడు నేను బీజేపీలో ఉన్నా నిన్ను రమ్మని లేదు. ఇవాళ కూడా నేను ఎవరిని పిలవను, ఎందుకంటే పిలిస్తే వాళ్ళ బాధ్యత నాది అవుతుంది. నువ్వు బీజేపీలో చేరు, ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం, మీలాంటి వాళ్ళందరూ ఉండాలంటే నేను చేరాను అధ్యక్ష. సీట్లు వచ్చింది అక్కడ, అందరూ తెలుగుదేశం బీజేపీ అందరూ కలిపి గెలిపించారు. గెలిపించినప్పుడు మేము నిజంగా 4 మేము సభ్యులు, కానీ 2వ మంత్రి వస్తానికి వెంకయ్యనాయుడు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నాకు మంత్రి పదవి కూడా వస్తానికి ఆయన కారణమయ్యారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా తప్పకుండా చేసిన నేను మంత్రిగా కొంతవరకు సఫలీకృతం అయ్యాను. దీంట్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అన్పారలల్ సపోర్ట్, ఏది అడిగినా కాదనకుండా ప్రతి నిమిషం ఏం జరుగుతుందో డిస్కస్ చేసి నాకు ఆరోగ్యపరంగా కొన్ని తీసుకురాగలిగాం. అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అందరూ మేమేదో చేసామనుకుంటే తప్ప, మంత్రులే కాదు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గం ఏ హాస్పిటల్ ఎమ్మెల్యే పట్టించుకున్నారో అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు నిజంగానే హెల్త్ పరంగా ఇంకా చేయాల్సిన చాలా ఉంది, కానీ కొంత సంతృప్తి. హాస్పిటల్ శుభ్రంగా కనపడుతుంది, శానిటేషన్ ఇంప్రూవ్ చేశాం, అలాగే డయాగ్నోస్టిక్స్ అన్నీ పెట్టాం, ఓపీలు పెరిగినాయి, డెలివరీలు పెరిగినాయి. నిన్న ఒక ఆఫీసులో వచ్చి మీరు ఆంధ్రాలో చేసినట్టు దేశంలో ఎక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ వచ్చారు అచ్చా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి మీరు చేసేది ఇక దేశంలో ఎక్కడ చేస్తా బెస్ట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అన్ని చేస్తారు, ఇవన్నీ మాతో ఎంఓయు అయ్యి మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇవ్వాలని అడిగారు అధ్యక్ష. అట్లా ఉంది. ఇవన్నీ చేస్తాం వల్ల కొంత రిఫార్మ్స్ అన్నీ చాలా తీసుకొచ్చారు. అవి నాకు ఎవరైనా జీవితంలో నువ్వేమి సాధించావంటే నా జీవితంలో నేను మంచి స్నేహితులను ఎక్కువ మందిని సాధించుకోగలిగాను అని చెప్పి మంత్రిగా కూడా ఎక్కువ మందిని సాధించుకున్నాను. నాకు మీతో ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అది ఎవరికి తెలియంది, ఇండివిజువల్గా తెలిసిందే. ఈ సభలో నేను చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీలు ఏదైనా అవ్వచ్చు, నేను అందరితో బాగుంటాను, అందరితో, అది పార్టీలతో సంబంధం లేకుండా నేను ఎక్కడ నా నిబద్ధత నేను మెయింటైన్ చేసుకుంటాను. నేను ముఖ్యమంత్రి గారిని ఒక 2 నెలల నాడు నేను 3.5 ఏళ్ళు మీతో పనిచేశాను, నా మీద మీ ఒపీనియన్ ఏంటో ఫ్రాంక్గా చెప్పండి సార్ అన్న. అందరూ ఉన్నారు, నాతో పాటు ఇంకా కొందరు ఉన్నారు. నీలాంటి అజాత శత్రు నేను చూడలేదు. ఎవ్వరు 3.5 ఏళ్ళలో ఒక్కళ్ళు నీ మీద కంప్లైంట్ చేయలేదన్నారు. చాలు, పార్టీలు ఏదైనా అవ్వచ్చు, అలాగే మీరు నా గురించి, నేను లేనప్పుడు మీరు నా గురించి ఒక వాళ్ళతో మాట్లాడతా, రాజకీయాల్లో అట్టాంటాళ్ళు అరుదుగా ఉంటారు, అట్టాంటాళ్ళని ఎప్పుడు కలుపుకెళ్ళాలి మీరు, అట్లాంటి వ్యక్తులు అదురుగా ఉంటారు. నేను లేనప్పుడు నా గురించి ఏం మాట్లాడారు నాకు తెలుసు. అది కాదు అధ్యక్ష, మీరే కాదు ఆఫీసర్లు, నాకు సిఎస్ గారు, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండగా ఇప్పుడున్న దినేష్ కుమార్ గారు ఒక మాట అన్నారు. నేను చాలామంది రాజకీయ నాయకుల్లో నిజాయితీ పనులు చూశాను, కానీ మినిస్టర్ గారు మీలాగా హార్డ్ వర్కింగ్ అండ్ అందరితోనూ గ్రౌండ్ టు ఎర్త్ నవ్వుతా సరదాగా ఆప్యాయంగా ఉండేవాళ్ళని ఎవరిని చూడలేదండి అన్నారు. మా సెక్రటరీ పూనం మాల్కొండ గారు కూడా మా వెంకయ్యనాయుడు గారి దగ్గరికి నా 24 ఏళ్ల సర్వీస్లో నేను ఎవరిని ఇట్లాంటి మంత్రిని చూడలేదని, నీకు ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక్కళ్ళు మీరు ఈ తప్పు చేశారని ఏలెత్తి చూపిస్తే నేను ఇవాళ రాజకీయాల నుంచి తప్పుకుంటా. అందరితోనూ స్నేహభావంగా ఉన్నా, కొన్ని చేయగలవచ్చు కొన్ని చేయలేకపోవచ్చు, కానీ స్నేహంలో మాత్రం ఎవ్వరికీ లేదు. అట్లా ఇలా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా మంత్రిగా చేయటానికి నాకు ఎంత అవకాశం వచ్చిందో నాకు ఒకే ఒక చిన్న బాధ ఇవాళకి,
కొన్ని కారణాలతో, రాజకీయ కారణాలతో, బురద్జలంతో కొందరు నా మీద అపవాదులు వేస్తానికి కొన్ని పేపర్లు, అవన్నీ ఇప్పుడు అవన్నీ చెప్పక్కర్లేదు. కొన్ని బాణాలు ఏంటి, నాకు ఒక మంత్రిగా నిజాయితీగా చేశాడనే కోరిక ఉండాలనుంటే వాళ్ళు లేనిపోయి వేశారు. అందుకనే ఈ సభ ద్వారా నేను ఎక్కడైతే అసత్యం చెప్తే సర్వనాశనం అయిపోతారో, సత్య ప్రమాణాలకు అత్యున్నత స్థాయిగా, నిజ నిర్ధారణకు అత్యున్నత స్థానంగా పరిగణించే కాణిపాకం వరసిద్ధ వినాయకుడు సాక్షిగా నా రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. అనైతికంగా ఎవరి దగ్గర డబ్బు తీసుకున్న రేపే వెళ్ళి ప్రమాణం చేయబోతున్నాను అధ్యక్ష. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చెప్పాలి కాబట్టి అది చెప్తున్నాను. అలాగే ఈ మంత్రిగా చేస్తానని నాకు బాధ లేదు అధ్యక్ష, ఎందుకంటే నేను ఎప్పుడో చెబుతాను నేను టెంపరీ ఇది అనుకుంటే బాధ ఉండదు, లేకపోతే మంత్రి మనం ఏదో పర్మనెంట్ అనుకుంటూ పోయినప్పుడు బాధగా ఉంటుంది. రెండోది కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఎంత ఘనంగా ఉంటుందో చాలామందికి ఎగ్జిట్ బాగోదు అధ్యక్ష, తిరస్కరించేదాకా ఎగ్జిట్ అది పదవనుండి లేకపోతే రాజకీయాల్లో నుండి గౌరవప్రదంగా వెళ్తాం చాలా బాగుంటుంది అధ్యక్ష. తప్పకుండా నేను ఆ రకంగా ఇవాళ ఉండడానికి నాకు సంతోషం. అది తప్పకుండా దీంట్లో కేంద్ర పెద్దలు వెంకయ్యనాయుడు గారు, బీజేపీ నాయకులు, అలాగే సీఎం గారు, ఆయనతో 3.5 ఏళ్ళు పనిచేశాం. ఇట్స్ ఎ ప్లెజర్ టు వాచ్ హిమ్ వర్కింగ్. నిజంగా ఆయన పడే కష్టం నిన్న ఒక సెక్రటరీ దూరంగా చూస్తున్నాడు, ఆయన సెక్రటరీ ఆయన తెలియదు. సీఎం గారు చెబితే ఆయన ఎవర్ సాయ్ చీఫ్ మినిస్టర్ గోయింగ్ అడ్రు అంటే లాస్ట్ మైల్కి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ప్రతి డిపార్ట్మెంట్లో, ఒక డిపార్ట్మెంట్ ఇరిగేషన్లో వెళ్ళారంటే అర్థం ఉంది, ఎలక్ట్రిసిటీలో వెళ్ళారంటే అర్థం ఉంది, ప్రతి డిపార్ట్మెంట్లో లాస్ట్ మైల్కి వెళ్ళి చివరి దాకా ఏంటి అనేది మన మంత్రులకి ఆయన ఇస్తున్నారంటే ఆయన నిబద్ధత అది తప్పకుండా చేయాలి ఆయనకి. అలాగే మీరు, అలాగే సహచర శాసనసభ్యులందరికీ, మీ అందరితో కలిసి పనిచేస్తాం మంత్రిగా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా ఉండాలని చెప్తూ నా రెజిగ్నేషన్ ముఖ్యమంత్రి గారు సమర్పించాల్సి